ఈనాడు రోత రాతల రామో రాతల మోసగాళ్ళుగా మారిన రామోజీ అలాగే రాధాకృష్ణులు యథాప్రకారం పచ్చి అబద్ధాలతోటి పత్రికలన్నింటినీ నింపేశారు ఈనాడు చూస్తే ఏ పేజీ చూసినా కూడా అరాచకంగా ఈనాడు చూస్తే ఏ పేజీ చూసినా కూడా అరాచకపు వార్తలు అడ్డగోలు వార్తలు అన్యాయమైన వార్తలు దారుణమైన వార్తలు ఎనభై తొమ్మిదేళ్ల వయసులో రామోజీ తన ప్రతిష్టనంతటినీ కూడా రోడ్డు మీద పెట్టి న నగ్నంగా తిరుగుతున్నా ఆయనకేం అర్థం కావటం లేదు పరిస్థితి ఆయన ఎంతసేపు జగన్పై పడి విద్వేషపూరితమైన కథనాలతోటి చివరికి ఏటోరీలతో సహా నింపేసి నాన్న అరాచకంగా రాస్తున్నారు అదే టైంలో తెలంగాణలో మాత్రం రా కాంగ్ కాంగ్రెస్కి బీజేపీకి కేసీ బీఆర్ఎస్కి మూట్టికి భజన చేస్తూ కాకాపడుతూ సాగిస్తున్నారు ఇక కొన్ని నిజాలు కొన్ని అబ కొన్ని అబద్ధాలు వాస్తవాలు ఏంటో చూద్దాం ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే అంటూ ఒక ఆఫీసర్ ఎవరో ఆ నివేదిక ఇచ్చారంట దాన్ని అది ఒక జిల్లా స్థాయిలో జరిగినటువంటి వార్తని మొత్తం బ్యానర్ కింద పరిచి ప్రజల్ని తప్పుదావ పట్టించేలాగా చేశారు అలాంటివి అన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి ఇప్పుడు జరుగుతుంటే ఎప్పుడు జరుగుతుంటాయి చంద్రబాబు టైంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఎన్జిటి ఫైన్లు వేసినా వంద కోట్లు చంద్రబాబు గారి ఇంటి పక్కనే ఫైన్ వేసినా కూడా పట్టించుకొని ఈనాడు ఇప్పుడు మాత్రం అక్కడిది జరిగింది ఇక్కడిది జరిగింది అంటూ ఏదో రకంగా ప్రజల్ని మోసం చేయాలని వక్రీకరించడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది ఇక వేలకొద్దిసే మద్యం సీసాలు వైకాపా నాయకులకి ఎక్కడివి అంటూ ఇంకొక సోది సోది వార్తను రాసింది టీడీపీ టీడీపీ నేతల వద్ద దొరికిన మద్యం బాటిళ్లపై భారీ డంపులపై మాత్రం పొరపాటును కూడా రాయకుండా వాటిని కప్పిపొచ్చటం వీళ్ళ దగ్గర ఎక్కడైనా దొరికితే రెండు రాస్తే ఓకే ఇదిగో ఇక్కడ ఇట్లా జరిగింది ఇక్కడ ఇట్లా జరిగిందని రాస్తే ఎవరో సరే వార్త పేపర్గా ఒక లక్షణంగా ఉన్నదని అనుకోవచ్చు ఇదేం దిక్కుమాలిన రాత్రులు వైసీపీ వాళ్ళ దగ్గర ఒక సీసా కనపడినా ఇంకే ఉంది సీసాలని రాయటం అక్కడ టీడీపీ దగ్గర పెద్ద పెద్ద డంపులు కనపడినా కూడా అబ్బె బెబ్బెబ్బే అదేమి లేదని పచ్చి అబద్ధాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం ఇది పేపర్ అంటారా తెలుగుదేశం కరపత్రిక అంటే హీనంగా మారిందంటారా ఇక ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో జగన్ సర్కార్ కాకిలెక్కలంటూ మరో దిక్కుమాలిన వార్త రాశారు కాంట్రా వాస్తవం ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరేషన్కు ఐదేళ్ల సర్వీస్ నిబంధన ఎత్తివేసి వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగస్తులకు క్రమబద్ధీకరణ వర్తించేలా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం వాస్తవం కాదు అవును రాముజీకి మీద చేసుకుని చెప్పాలి లేదా ఆయన తరఫున రాసే దిక్కుమాల సంపాదకులంతా కూడా ఎంత నీచంగా రాస్తున్నారో వాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకోవాలి ఇలా కా మొత్తం ఒక అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ సోర్సింగ్ కానీ ఒక పద్ధతిగా తీసుకొచ్చి నియామకాలు వీటన్నిటిని నియమిస్తున్న ఘనత జగన్ ప్రభుత్వం అనేది అయితే అవి ఏమీ జరగలేదన్నట్లుగా పచ్చి అబద్ధాలు రాసి మొత్తం అందరినీ మోసం చేయాలని చూస్తోంది ఏ కాదు అంతా బోగస్ అంటూ రైతు భరోసా హామీలపై రిపోర్ట్ అంటూ లక్ష కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పినప్పుడు ఆహా ఓహో అంటూ భజ భజన చేసి కా ఓ భజంత్రీలు వాయించిన ఈనాడు పత్రిక ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు కనపడవు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చినవి కనపడవు మోసం చేయాలి ఆ వర్గాన్ని మోసం చేయాలి ఈ వర్గాన్ని మోసం చేయాలి ఇదే పని ఇదే తాపత్రయం తప్ప ఇంకోటి కాదు ఐదేళ్లలో దళిత గిరిజనులకు జగన్ నమ్మద్రోహం నిన్న కదండి నిన్న మొన్న రాశారు కదా దళితులకి ఏమి జరగట్లేదని చంద్రబాబు చెప్తేనో లేకపోతే వీళ్ళు సొంతంగానో పచ్చి అబద్ధాలు రాశారు కదా మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే మళ్ళీ కొంపు మునిగిపోయినట్టు అంటే ఎట్లా గుట్లా దళితులను మోసం చేయాలి గిరిజనులు మోసం చేయాలి రైతులను మోసం చేయాలి ఉద్యోగులను మోసం చేయాలి సమస్త ప్రజానికాన్ని మోసం చేసి జగన్కి వ్యతిరేకంగా మార్చేయాలి అయ్యా రామోద్రి గారు మీరు ఎంత కొట్టుకున్నా కూడా ఆ పరిస్థితి కనపడటం లేదు మీరు ఇంకో పదిహేను రోజులు ఇంకా ఇట్లాగే బట్టలు కూడా మీ పరువు పోతుంది తప్పితే జగన్ గారికి ఏం వచ్చింది నష్టమే ఉండదు జగన్ మీరు అదే పద్ధతిగా రాసి రెండు వైపులా రాసి ఇక్కడ లోపాలు అక్కడ లోపాలు రాస్తే అది అర్థం అర్థం అది జర్నలిజం అంటే ఇదేమీ రాయటువంటి బాబు కావాలంటే మీ మాది మీ కర తెలుగుదేశం కరపత్రిక లేదు ఇంకో దిక్కుమాల పత్రికని రాసుకోండి అప్పుడు ఎవడు నో మాబుట్టాలని కూడా నోరు విప్పం ఇదేం దరిద్రం అండి బాబు ఆంధ్రప్రదేశ్ పట్టిన శాపంలాగా మీరు మారారు చాలా నీచంగా మారుతున్నారు ఇది ఇదంతా కూడా చూస్తే ఇక ఆస్తులకు సంబంధించి కూడా ఇట్లాగే రాశారు మరి పెమ్మసాని ఆస్తి గురించి వీటి గురించి వీటి గురించి కూడా రకరకాల వార్తలు రాస్తున్నారు అయితే తెలుగుదేశం వాళ్ళ ఆస్తుల మీదేమో చాలా వరకు కప్పిపుచ్చటం వైసీపీ వాళ్ళ ఆస్తుల మీదేమో విపరీతమైన ద్వేషం ప్రచారం చేయటం ఇక మరి ఇవి చాలా ఈనాడు పత్రిక వారు ఎటోరీలు కూడా రాసేస్తున్నారు ఏమని రాస్తున్నారు చూడండి ఒక్కసారి ఎంత దరిద్రంగా రాస్తున్నారంటే ఉత్తరాంధ్రలో ఇప్పుడు జగన్ గారికి విపరీతమైనటువంటి స్పందన వస్తూ ఉంది విశాఖలో ఆయన రోడ్ షో నిర్వహిస్తే అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది దాని పైగా ఇంకో రెండు రోజులు విశాలాంధ్రలో మన ఉత్తరాంధ్రలో ఉండబోతున్నారు అంతే ఈ వెంటనే అమ్మమ్మమ్మ చాలా ప్రమాదం జరిగిపోతుంది ఎట్లాగుట్ట ఉత్తరాంధ్ర ప్రజలు మోసం చేయాలి ఉత్తరాంధ్రపై జగన్ పంజా అంటూ రామోజీరావు గారు తన పంజాని రాక్షస పంజాని అక్కడ విసరడానికి ప్రయత్నిస్తున్నారు చూడండి ఎవడన్నా బు బుద్ధిజ్ఞానం ఉన్నాడు ఎవడన్నా ఇట్టు రాస్తాడండి ఎన్నికల్లో నీతి మాలిన ఏలికను ఎన్నుకుంటే ఎన్ని అనర్థాలు వస్తాయో ఐదేళ్లుగా ఏపీ అనుభవాలు ఎలుగెత్ చాడుతున్నాయంట అంటే ఈయన చేసిన అక్రమాలు బయట పెడితే మొత్తం ప్రజలందరికీ నష్టం జరిగిపోయినట్టు ఈయన రామోజీ చేసిన మోసాలన్నింటినీ బయటపెడితే మార్గదర్శి మోసాలు బయటపెడితే దేశమంతా రాష్ట్రం అంతా నాశనం అయిపోయినట్టు ఏమి రాతలండి అక్కడ సహకార ఫ్యాక్టరీలు చంద్రబాబు టైంలో మూతపడితే ఇప్పుడు ఏదో దాన్ని తెర తెరిపించడానికో దానికి ఏదైనా పరిష్కారాలు జగన్ ప్రభుత్వం చూస్తుంటే ఈ టైంలో మూతపడిపోయిన రాసేస్తున్నారు ఇదొకటే కాదు స్టీల్ ఫ్యాక్టరీ గురించి చెప్పించండి స్టీల్ ఫ్యాక్టరీ గురించి అడుగుతున్నావు కదా చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ తోటి దగ్గుబాటి పురంధరేశ్వర గారితో చెప్పించి మోడీ గారితో అనౌ అనౌన్స్ చేయమనండి ప్రైవేటైజ్ చేయకుండా ఉంటామని అది చెప్పరమండి ఇంత నీచంగా ఎందుకు రాస్తున్నారండి ఇదంతా చవితే మనకి పిచ్చి ఎక్కువ తప్పితే రామోదీరావు గారు తన పిచ్చిని రాష్ట్ర ప్రజలందరికీ రుద్ది నాశనం చేయాలి ఆంధ్రప్రదేశ్ నాశనం చేయాలి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ బాగుపడకూడదు అంటూ ఎప్పుడు సైకోలాగాను రామోజీ రాధాకృష్ణ సైకోలు గాను ఆ తర్వాత సైతాన్లుగాను ఆ తర్వాత ఫైతానులు గాను మారి ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్నారు వీరు వీ దరిద్రం ఎప్పుడు పోద్దో చూడాలి ఇక ఎలక్షన్ ఈ ఇరవై రోజులైతే మనకి తప్పదు ఈ న్యూషెన్స్ ఇది భరించక తప్పదు చూద్దాం ఈ ఎలక్షన్లు అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి వాస్తవ పరిస్థితి అర్థమైతే అప్పుడైనా తగ్గుతారేమో